నేను కాజ్పేట్ నుండి వచ్చాను. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం. ఎలా రావాలి వే కూడా నాకు తెలియదు. మా సిస్టర్ నేమ్ ఏమనుకున్నామంటే లైవ్ ప్రోగ్రామ్ చూస్తుంటే అబ్బా అక్కడ అద్భుతంగా సాక్ష్యాలు జరుగుతున్నాయి, మనం కూడా లైవ్గా వెళ్ళాలి. అమ్మగారి వాక్యం కూడా ఒకసారి విన్నాను, మీరు ఒకసారి బెల్లంపల్లికి వచ్చి అడుగు పెట్టండి, మీరు అద్భుతాలు చూస్తారు అని అన్నారు. అదే ఆశతోనే మేము ఎప్పుడు హాలిడేస్ వస్తాయా ఎప్పుడు వెళ్దామా అని అనుకున్నాను. మండే రోజు అని మండే ఫిక్స్ అయ్యాము. మండే రోజు 12 o'clock స్టార్ట్ అయితే ఇంత లాంగ్ జర్నీ అని అనుకోలేదు. న్యూ ప్లేస్, బస్, మేము ఏమనుకున్నామంటే మా చెల్లె నేను మనం వెళ్తున్నాం కదా, వెళ్తుంటే చాలా మంది మధ్యలో కలుస్తారు, వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోదామా అని అనుకున్నాం. కానీ ఎక్కడ మాకు కనిపించలేదు. కరీంనగర్లో, మంచిర్యాల్లో, బెల్లంపల్లిలో ఎవరిని బస్సులో అడిగినా కూడా ఆ అడ్రస్ మాకు తెలియదని చెప్తున్నారు. ఎవరు చర్చికి వచ్చే వాళ్ళు కూడా కనిపించలేదు. కానీ మనసులో ఒకటే ధైర్యం, దేవా నువ్వే నడిపించు, మాకైతే తెలియదు. డే టైం కూడా కాదు, ఇప్పుడు నైట్ అవుతుంది, ఎలా రీచ్ కావాలి చర్చికి, ఎటు వెళ్ళలేని పరిస్థితి, 7 hours జర్నీ చేశాము అని ఇలా మనసులోనే ప్రే చేసుకుంటున్నాం. బెల్లంపల్లి బస్ ఎక్కాము, ఆంది వేలో వెళ్తుంటే అటు ఇటు చూస్తున్నా నేను, ఎక్కడ మందిరం కనిపిస్తుందా ఎక్కడని తెలియదు. మేము యాక్చువల్ ఏమనుకున్నామంటే బెల్లంపల్లి స్టేషన్లో రీచ్ అయిన తర్వాత అక్కడ ఒక ఫర్ లాంగ్లో ఉంటే ఆటోలో వెళ్దామని అనేదే మా మైండ్లో ఉంది. అంతకని ఇక్కడ మిడిల్ ఆఫ్ ద దాంట్లో ఉంటుందని మాకు తెలియదు. నేను అప్పటికే నమ్మకుండా ఏం చేశాను, బస్సులో నుండి విండోస్ నుండి అటు ఇటు చూస్తున్నాను, ఇక్కడ ఈ మందిరం, ఈ నేమ్ కనిపించింది, అయినా కూడా బస్సు ఆగట్లేదు, వెళ్ళిపోతుంది, తెలియదు మాకు అసలు. అక్కడ బ్రిడ్జి ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర కరెక్ట్ అక్కడ బస్సు ఆపేసి అక్కడ దిగేసి ఆటోలో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. అంత జర్నీ చేసి వచ్చిన మేము ఇక్కడికి రాగానే మీ నేమ్ రిజిస్టర్ చేసుకోండి అని ముందు గేటు ముందు వాచ్మెన్స్ అన్నారు. లోపలికి రాగానే వాళ్ళు ఎంతో ప్రేమగా ఆహ్వానించారు. ఆ ప్రేమలో అంతసేపు జర్నీ చేసిన టెన్షన్ అంతా వెళ్ళిపోయింది, అసలు ఏం మర్చిపోలేదు, అంతా మర్చిపోయాము. మీరు పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని ముందుకు వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంతో డిసిప్లిన్గా, మీరు లాంగ్ జర్నీ చేసి వచ్చారు కదా, ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళి చర్చిలో కూర్చోండి అన్నారు. అంత మర్యాద పూర్వకంగా మన రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు అట్లా ఆహ్వానించరు కావచ్చు. నాకు మాత్రం అంత హ్యాపీ అనిపించింది. ఇక్కడ వాష్రూమ్స్ కానీ, డిసిప్లిన్, ఇదంతా చాలా అసలు అంతే అద్భుతం. అంటే నవ్వే డేస్లో అందరూ ఎంతో స్టడీస్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. స్టడీస్ చదివిన వాళ్ళని కూడా చదువు ఫస్ట్, చదువు కాదురా సంస్కారం నేర్చుకోమని చెప్తారు. ఎస్, అలాంటి సంస్కారం నా జీవిత యాత్రలో ఇప్పుడు ఇక్కడ నేను చూశాను. ఎందుకంటే నేను ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తాను, ఆ డిసిప్లిన్ అంతా నాకు తెలుసు. ఎవరు ఏ వర్క్ చేయాలి, ఎక్కడ ఉండాలి, వాలంటీర్స్, ఇవంతా డిసిప్లిన్ నాకైతే చాలా బాగా నచ్చింది. మరలా మరలా రావాలనిపిస్తుంది. ఎప్పుడు హాలిడేస్ వచ్చినా ఇక్కడికి మేము కంపల్సరీ వస్తాము. ప్లస్ ఎంతో భారంతో వచ్చాను, కొన్ని ఇంపార్టెన్స్ ప్రాబ్లమ్స్తో నేను ఇక్కడికి వచ్చాను. నేను యాక్చువల్లీ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తాను, ఇంట్లో ట్యూషన్ చెప్తాను, నా టైమింగ్ షెడ్యూల్ అంతా బిజీగా ఉంటుంది. 8:30-9 వరకు మొత్తం బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఈ లైవ్ ప్రోగ్రామ్ కూడా చూడడానికి నేను మళ్ళీ బ్యాక్ చేసి, అప్పటి వరకు 9:15 వరకు వాక్యం అయిపోతుంది, నేను బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఆరాధన నుండి స్టార్ట్ చేసుకుని ప్రేయర్లో కూర్చునేదాన్ని. మార్నింగ్ 5 to 6 ఆరాధనలో ఉంటాను. ఇదంతా చూసేసి వెళ్ళాలి వెళ్ళాలి అనిపించేది. అమ్మగారి ప్రార్థన అయితే నన్ను ఎంతో బలపరుస్తుంది. అమ్మగారి వాక్యాలన్నీ ఒక వర్షం వల్ల తన మాటలన్నీ వస్తుంటే ప్రతి ఒక్క మాట చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకైతే. బలపరచబడ్డాను. అంత క్షుణ్ణంగా చేయడం మాకు తెలియదు ప్రార్థన. తన ద్వారా ప్రతి క్షుణ్ణంగా చిన్న మైన్యూట్ ప్రాబ్లమ్ను కూడా ఎలా చేయాలి, సాతాను శోధ నుండి మనం ఎలా విడిపించుకోబడాలి, ఎలా ప్రార్థన చేస్తే మనము దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా ఉంటాం, సాతాన్ని ఎదిరించగలుగుతాం అనే మాటలు, అవన్నీ అయితే చాలా బాగా నేర్చుకున్నాము. నా హస్బెండ్, నేను, నా కొడుకు మాత్రమే దేవుని నమ్ముకున్నాము. ఇక్కడికి రావడం వల్ల ఇంకా నేను చాలా బలపడ్డాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవునికి మహిమ గట్టిగా చెప్పాలి కూడా ఒకసారి.